వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ హనుమతే నమః. అన్నమయ్య రచించిన హనుమత్ సంకీర్తనలో అరుధి కపీంద్రుని అధిక ప్రతాపము, ఇది నాలుగవ కీర్తనగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ కీర్తనలో స్వామివారి యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఎలాంటి ప్రతాపం అనేది పల్లవిలోను ఆవిష్కరిస్తూ, సురులకు నరులకు ఈ శుద్ధులెందుగలవా, నరుల్లో కానీ దేవతల్లో కానీ లేనటువంటి వైభవం స్వామివారులు ఉందని చెప్తూ, మొదటి చరణంలో సూర్యుని వద్ద విద్య నేర్చుకుంటున్న హనుమంతుని యొక్క మహద్రూపాన్ని వర్ణించారు. రెండవ చరణంలో మరొక అద్భుత రూపాన్ని చూపిస్తున్నారు. ఒక్క మొలగంట చంద్రుడు, ఒక్క మొలగంట రవి, చుక్కలు మొలపూసలై చూపట్టగా, నిక్కిన వాలాగ్రమందు నిండిన బ్రహ్మలోకము, పిక్కటిల్ల పెరిగెను పెద్ద హనుమంతుడు. ఒక్క మొలగంట చంద్రుడు, స్వామి రూపం ఎంతగా పెరిగిపోయిందంటే, ఆ మొలకి ఒక అద్భుతమైనటువంటి వడ్డాణం లాంటి నూలు ఒకటి కట్టుకున్నాడు. మొల నూలు అంటారు, దాన్ని కట్టుకున్నాడు మొలత్రాడు. ఈ కట్టుకున్నది అది రమ్యమైనటువంటి ధాతువులతో కూడినది, అంటే బంగారము వెండి ఇలాంటి ధాతువులతో కూడినటువంటి మొలనూలు కట్టాడు. ఆ మొలనూలకి అటు ఇటు కూడా రెండు గంటలు ఉన్నాయట. ఆ గంటలు ఏమిటి అంటే, ఒక్క మొలగంట చంద్రుడు, ఒక్క మొలగంట రవి, ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు ఉన్నారు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అంటే స్వామి పెరిగిన రూపం ఎలా ఉందంటే, సూర్యచంద్రులు కూడా మొలగంటలుగా గోచరిస్తున్నారు. చుక్కలు మొలపూసలై చూపట్టగా, ఇక నక్షత్రాలు ఈ మొలక పెట్టినటువంటి చిన్న చిన్న ఆ ముత్యాల వలె లేదా మువ్వల వలె వేలాడుతున్నాడు ఈ నక్షత్రములన్నీ. కనుక నక్షత్రాలతో చేసినటువంటి మొలనూలు కట్టుకున్నాడు, దానికి అటు ఇటు సూర్యచంద్రులు వేలాడుతున్నారు. అనగా హనుమద్రూపం ఎంత విస్తారంగా ఉన్నదంటే, ఈ సూర్యమండల చంద్రమండల పైన ఉన్నదట హనుమంతుని యొక్క మహారూపం. ఈ పాదముల నుంచి ఆ నడుము వరకు వచ్చేటప్పటికల్లా సూర్యమండల జ్యోతిర్మండలం వరకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత రూపము దీనికి పైన గోచరిస్తున్నది. ఎలా ఉన్నదంటే, నిక్కిన వాలాగ్రమందు నిండిన బ్రహ్మలోకము, పిక్కటిల్ల పెరిగెను పెద్ద హనుమంతుడు. ఆ తోక పైకెత్తాడు, ఆ తోక కొన బ్రహ్మలోకానికి తాకుతుందిట. ఆ విధంగా స్వామి రూపం పెరిగి ఉన్నది. అంటే ఇది అంచనా కూడా అందనంత మహద్రూపాన్ని దర్శిస్తున్నారు. ఇది హనుమద్ విశ్వరూపమని, విరాట్ రూపమని భావించవలసింది. ఇందులో యోగపరంగా దర్శిస్తే ఒక విశేషం కనబడుతున్నది. హనుమంతుడు యోగస్వరూపుడు, అందుకు యోగాంజనేయ అనేటువంటి విశేషం కూడా ఉన్నది. యోగస్వరూపంలో ఈ మొల అనే స్థానం సరిగ్గా మణిపూరం, మూలాధారం నుంచి మణిపూరం వరకు కలుపుకుని ఒక స్థానంగా చెప్పబడుతుంది యోగశాస్త్రంలో. ఇదే నడుము కటి. అక్కడున్న సూత్రం అంతా కూడా మణిపూర చక్రాన్ని తెలియజేస్తుంటుంది. ఆ వృత్తాకారంలో ఉన్న సూత్రం అంతా కూడా కాంతిమయమైన నక్షత్రములుగా ప్రకాశిస్తున్నది అంటున్నాడు హనుమాచల వారు. చుక్కలు మొలపూసలై చూపట్టగా, మణిపూర అనే శబ్దంలోనే మణులనగా కాంతులే. యోగపరంగా చూస్తే ఒక అద్భుతమైన మణికాంతులు ఆ నాభీ దేశం దగ్గర ప్రకాశిస్తూ ఉంటాయని యోగశాస్త్రం చెప్తున్నది. ఆ మణికాంతులే ఇక్కడ నక్షత్ర కాంతులుగా గోచరిస్తున్నాయి. ఇక ఒక్క మొలగంట చంద్రుడు, ఒక్క మొలగంట రవి అని అటు చంద్రుణ్ణి ఇటు రవిని చెప్పడంలో మరొక విశేషం ఏంటంటే, చంద్ర సూర్య నాడులు సరిగ్గా ఎడమవైపు చంద్రనాడి, కుడివైపు సూర్యనాడి ఉంటుందని ఇడాపింగళ నాడులు చెప్తారు. ఇడాపింగళ నాడుల్లో ఉన్నటువంటి ఆ సూర్యచంద్ర శక్తులే ఒక్క మొలగంట చంద్రుడు, ఒక్క మొలగంట రవి అంటున్నారు. మణిపూరం నుంచి వస్తున్నటువంటి కాంతి ప్రకాశములే ఇక్కడ నక్షత్ర కాంతులుగా చూపించడం జరుగుతుంది. ఇక వాలాగ్రమందు బ్రహ్మలోకము అన్నప్పుడు, వాలాగ్రం హనుమంతుని తోక నిజాను కుండలిని శక్తికి ప్రతీకయే. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ జాగృతి చెందినటువంటి కుండలినియే ఆ పైకి ఎత్తిన తోకగా వర్ణించబడుతున్నది. ఆ బ్రహ్మలోకము అనగానే ఊర్ధ్వస్థితిని వర్ణిస్తున్నారు ఇక్కడ, ఆ ఊర్ధ్వలోక వర్ణన. ఈ విధంగా ఒక యోగ రూపంగా ఆంజనేయ స్వామి దర్శనం అన్నమాచార్యుల వారు తన యొక్క ధ్యానంలో దర్శించి ఆ విరాట్ రూప యోగ రూప సమన్వయం ఈ చరణంలో చేశారు. ఇప్పుడు ఈ కీర్తన మొత్తం మీద ఎటువంటి హనుమంతుని వర్ణిస్తున్నారంటే, హనుమంతుని మంత్రమూర్తులు అనేక ఉన్నాయి. అభయాంజనేయ, దాసాంజనేయ,
పంచముఖాంజనేయ, ఆపదుద్ధారక హనుమాన్, ఇలాంటి అనేక మూర్తులున్నాయి. ఇక్కడ ఒకనొక హనుమద్మూర్తిని చూపిస్తున్నారు. ఈ మూర్తి ఎలా ఉన్నాడంటే, పిడికిలించిన చేత బిరుదుల పండ్లగొల, తడయక కుడి చేత దశ దిక్కుల, జడియక శ్రీ వెంకటేశ్వరుని మన్నన పంటు, బెడిదపు మహిమల పెద్ద హనుమంతుడు. స్వామి యొక్క అనుగ్రహాన్ని వర్ణిస్తూ తులసీదాస్ గారు ఒకటి చెప్తారు, దాహినే భుజ సంత జనతారే, బాహినే భుజ అసురదళ మారే అన్నారు. ఇక్కడ ఎడంచేత్తో అసురదళాలని కొడుతూ, కుడి చేత్తో సజ్జనులకి అభయం ఇస్తూ ఉన్నటువంటి ఆంజనేయ స్వరూప వర్ణన చేస్తారు తులసీదాస్ గారు. అదేవిధంగా ఇక్కడ పిడికిలించిన చేత, ఆ ఎడమ చేతిని ఆ పిడికిలు బిగించి పట్టుకున్నాడు. కుడి చేత్తో బిరుదుల పండ్లగొల తడయక కుడి చేత, కుడి చేత్తో ఒక అరటి పళ్ళ గల పట్టుకున్నట్ట. ఇలాంటి రూపాలు కొన్ని హనుమన్ ఆలయాల్లో మనకు కనిపిస్తాయి. ఇదొక మంత్రమూర్తి. ఒక చేత్తో పళ్ళగొలని పట్టుకుని, ఇంకో చేత్తో పిడికిలు బిగించి గోచరిస్తున్నాడు. ఈ స్వరూపం ఏంటంటే, స్వామివారికి మనం గదాయుధంగా వర్ణిస్తాం, కానీ చెయ్యే ఆయుధంగా ప్రయోగించాడు. రామాయణంలో హనుమంతుడు ఎక్కడ గదా ప్రయోగం చేయలేదు, హస్తమే ఆయన యొక్క ఆయుధం. ఇక శిలలు, తర్వాత వృక్షములు, ఇవన్నీ కూడా చేత్తో పట్టుకున్నాడు. అలాగే ఇక్కడ బిగించిన పిడికిలే ఆయుధంగా పట్టుకున్నాడు, ఇంకో చేత్తో పళ్ళు పట్టుకున్నట్ట. దీని యొక్క అర్థం ఏంటంటే, బిగించిన పిడికిలి శక్తికి సంకేతం. ఈ పళ్ళు భక్తజనులకు కావలసినటువంటి ఫలములు, అనగా అభీష్ట సిద్ధులు ప్రసాదిస్తాను అని చెప్పడానికే చేతిలో ఫలములు పట్టుకున్నాడు. ఇది వర్ణిస్తున్నారు. వానర సహజంగా పళ్ళు పట్టుకోవడం కనిపిస్తుంది, కానీ మూర్తిలో ఉన్న ఆంతర్యం ఉపాసనా పరంగా భక్తులకు అభీష్ట ఫలములు ఇస్తాను అని చెప్పడమే ఫలాలను పట్టుకోవడంలో ఆంతర్యం. అంటే ఈ మూర్తిని ధ్యానం చేస్తే శక్తి లభిస్తున్నది, అభీష్ట సిద్ధి లభిస్తున్నది. అదే రెండు చేతులతో గోచరిస్తున్నటువంటి మూర్తి అది. అందుకే పిడికిలించిన చేత, బిరుదుల పండ్ల గల తడయక కుడి చేత, దశదిక్కుల జడియక శ్రీ వెంకటేశ్వరుని మన్నన బంటు, బెడిదపు మహిమల పెద్ద హనుమంతుడు. వెంకటేశ్వరుడు గారవించి చేరదీసినటువంటి గొప్ప బంటు, అంటే రామదాసు అయినటువంటి హనుమంతుడు. దశదిక్కుల జడియక, 10 దిక్కుల్లో ఎటు కూడా భయమనేది లేకుండా ప్రకాశిస్తున్నాడు. బెడిదపు మహిమల పెద్ద హనుమంతుడు, ఇతరులు భయపడేటంత ప్రతాపాన్ని చూపిస్తున్న మహిమలతో ప్రకాశిస్తే పెద్ద హనుమంతుడు అని స్వామివారి యొక్క ప్రతాపాన్ని, మహద్రూపాన్ని ఈ కీర్తనలో చూపిస్తున్నారు. ఇక హనుమంతుడు చేసిన లీలల్ని అనేక కీర్తనలో చెప్తారు అన్నమాచార్యులు వారు. కొన్ని కొన్ని కీర్తనలు అయితే చెప్పిందే చెప్పినట్టు కనిపిస్తుంది. అటువంటిప్పుడు ఏవో ఒకటో రెండో మనం ఎంచుకుని ఆ కీర్తనలు వ్యాఖ్యానిస్తే సరిపోతుంది. అయితే భక్తులు చెప్పిందే చెప్పారు అని అనకూడదు. వాళ్ళ దర్శనానుభూతుల్ని ప్రకటిస్తూ ఉంటారు. అందులోనూ భక్తిలోనూ అనుభూతిలోనూ పునరుక్తి అనేది ఉండదు. అది మాటిమాటికి ధ్యానించవలసింది, దర్శించవలసింది, కీర్తించవలసినది, స్మరించవలసినది. అందుకు వర్ణిస్తున్నారు ఇక్కడ, అందరికీ నెక్కుడైన హనుమంతుడు, అందుకునే సూర్యు ఫలమని హనుమంతుడు. అందరికంటే శ్రేష్ఠుడైన హనుమంతుడు సూర్యుణ్ణి ఫలమని అందుకున్నాడు. ఇది బాల్యలీలని వర్ణించారు. బల్లిదుడై లంక జొచ్చి, ఇక పెద్దవాడయ్యక చేసిన ఘనకార్యాలు. బల్లిదుడై లంక చొచ్చి పలు రాకాసుల గొట్టి, హల్ల కల్లోలము చేసి హనుమంతుడు, వల్లనే రాముల ముద్దుటుంగరము సీతకిచ్చే అల్లదే నిలుచున్నాడు హనుమంతుడు. బల్లిదుడై లంక చొచ్చి, మహాప్రతాపవంతుడై లంకలో ప్రవేశించి బలురాకాసుల కొట్టి అనేక రకాల బలవంతులైన రాక్షుల్ని సంహరించి హల్లకల్లోలము చేసే హనుమంతుడు. ఈ హల్లకల్లోలమే అల్లకల్లోలము అయింది. మొత్తం లంకనంతటిని అల్లకల్లోలం చేశాడు ఈ ఆంజనేయ స్వామివారు. అంతేకాకుండా రాముల ముద్దుటుంగరము సీతకిచ్చే, రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకాన్ని సీతమ్మకిచ్చి అల్లదే నిలుచున్నాడు హనుమంతుడు. చూసి చూపిస్తున్నట్టు రచిస్తున్నారు హనుమాచార్య వారు ఇక్కడ. అల్లదే నిలుచున్నాడు, అదిగో నిలుచున్నాడు చూడండి, ఎవరి ముందు నిలుచున్నాడు, సీతమ్మ ముందు ఉంగరం ఇచ్చి వినయంగా నిలబడ్డాడు ఆంజనేయ స్వామి. ఈ చరణంలో మొదటి భాగంలో ప్రతాపాన్ని చూపించిన మూర్తిని చూపించారు, రెండవ చరణంలో వినయమూర్తిని చూపించారు. హనుమంతుడు వినయ ప్రతాపాల అద్భుతమైన కూర్పు అతడు. రామమూర్తి వద్ద, సీతమ్మ వద్ద అత్యంత వినయంగా ప్రవర్తిస్తాడు భక్తుడుగా. అసురుల ముందు, అధర్మ పరుల ముందు ప్రతాపాన్ని ప్రకటిస్తాడు. అందుకు ఎక్కడ ప్రతాపం చూపించాలి, ఎక్కడ ప్రసన్నతను చూపించాలో ఆంజనేయ స్వామివారికి తెలుసు. ప్రతాప ప్రసన్నతల సమన్వయ స్వరూపు హనుమంతుడు. అందుకే స్వామివారిని ప్రతాపాంజనేయుడని, ప్రసన్నాంజనేయుడని రెండు అంటాం. ఇక్కడ ఈ చరణంలో రెండు భావాలు చూపిస్తున్నారు. దాకుని ఆకె ముందర తన గురు తెరిగించి ఆకారమటు చూపే హనుమంతుడు,
చేకుని శిరోమణి చేతపట్టి జలనిధి ఆకాశాన దాటి వచ్చే హనుమంతుడు. అమ్మవారు కుంగరం ఇచ్చిన తర్వాత ఆ తల్లికి తానేమిటో తెలియజేస్తూ డాకుని ఆకె ముందర అక్కడ నిలబడి ఆమె ముందే తన గురు తెరిగించి తానేమిటో తెలియజేసి ఆకారం అటు చూపే హనుమంతుడు తన యొక్క మహాకారాన్ని ఒక్కసారి సీతమ్మ ముందు ప్రదర్శించాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలు రూపాన్ని ధరించి చేకుని శిరోమణి చేతపట్టి జలనిధి ఆకాశాన దాటి వచ్చే హనుమంతుడు అమ్మవారిచ్చిన శిరోమణిని పట్టుకుని ఆకాశం నుంచి దాటి వచ్చాడు. ఇంతవరకు మొత్తం సుందరకాండంతా చెప్పబడింది. అన్నమయ్య కీర్తనలు అందులో హనుమంతునిపై రచించినవి జాగ్రత్తగా చదువుకుంటే సుందరకాండ పారాయణ ఫలం లభిస్తున్నది. సుందరకాండ ఘట్టాలు తెలిసినవే, తెలిసిన ఘట్టాలను ఒకచోట మౌనంగా మననం చేసుకుంటే అది కూడా పారాయణ ఫలాన్ని ఇస్తున్నది. అందుకు సుందరకాండని రెండు చరణాల్లో చూపించారు. ఆ తర్వాత యుద్ధకాండలో చూపించినటువంటి ప్రతాపాన్ని వివరిస్తూ కొంకక ఇట్టే సంజీవి కొండ తెచ్చి రిపులకు నంకకాడై నిలిచను హనుమంతుడు, తెంకిని శ్రీ వెంకటాద్రి దేవుని మెప్పించినాడు అంత్య కలశాపురపు హనుమంతుడు. కొంకక అంటే ఏమాత్రం బెదరకుండా సంజీవి కొండ తెచ్చి సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చాడు. అయితే ఈ సంజీవి పర్వతం తీసుకొచ్చి తిరిగి వానరులందరినీ బ్రతికించడం, లక్ష్మణస్వామికి ప్రాణదానం చేయడం ఇవన్నీ చూశాక అసురులకు భయం పుట్టుకుంది. అందుకు అసురుల ముందు ఏమాత్రం బెదరకుండా వారిని భయపడుతూ నిలబెట్టాడు. అందుకే అంకకాడై నిలిచను హనుమంతుడు, వాళ్ళకి బెదురు పుట్టేలా నిలబడ్డాడు కనుక అంకకాడై నిలిచను హనుమంతుడు, తెంకిని శ్రీ వెంకటాద్రి దేవుని మెప్పించినాడు అంత్య కలశాపురపు హనుమంతుడు. కలశాపురంలో ఉన్న ఆంజనేయ స్వామి వారు వెంకటాద్రి దేవుడైన వెంకటరాముని మెప్పించి నిలబడ్డాడు, అదిగో హనుమంతుడు. ఇందులో అందరికీ నిక్కుడైన హనుమంతుడు అని హనుమంతుని యొక్క ఆధిక్యాన్ని చెప్తున్నటువంటి కీర్తన. సర్వాధికుడైన హనుముకు నమస్కరిస్తూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు.